వలసవెల్లిన గంగ పుత్రులను ఈరవలి గుజరాత్ రాష్ట్రం వెంటనే తీసుకురావాలని వైసీపీ నేత ధర్మాన మనోహర్ నాయుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ కు వినతి పత్రం సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుమారుగా 5,000 మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రం ఈరవలి తీర ప్రాంతంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ వల్ల చిక్కుకున్నారని, చాలా అవస్థలు పడుతున్నారని, వారిని తక్షణమే వారి నివాస స్థలాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ ను వైసీపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో దూడ సుధాకర్, నరసింగరావు, మైలిపెల్లి జగదీష్, మైలిపెల్లి పోలీష్ మరియు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నుంచి మనకి 1 వీక్ ఆల్మోస్ట్ ఒక 4 డేస్ ముందుగానే వచ్చినాయి. బేసిక్లీ ఏమైందంటే ఇది ఈ సోమనాథ్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ కొంతమంది బోట్లో ఉంటున్నారు, కొంతమంది అక్కడ బ్యాచర్స్ ఉంటున్నారు. సో అక్కడ సమస్యలు మాట్లాడడం జరిగింది. బోట్ లెవెల్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ అండ్ కోఆర్డినేటర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సీనియర్ మేషర్తో మాట్లాడారు. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళకి అక్కడ ప్రొవైడెడ్ ఫుడ్ అండ్ రేషన్ కూడా జరిగింది. వాళ్ళు ఫుల్ దగ్గర అసోసియేషన్ వాళ్ళు లేబర్ అసోసియేషన్ కూడా ఇచ్చేసారు అనమాట. రెవెన్యూ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇచ్చేసారు. మీటింగ్ ఇక్కడ రావాలని చెప్పి అడుగుతాను. బట్ అదే ఇప్పుడున్న ప్రసక్తిలో ఇది ఇక్కడ వన్ టైం అలాగే వీళ్ళు ఇక్కడ వచ్చేసారు కాబట్టి అప్పుడు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. సేమ్ గారు అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటూ వాళ్ళ సేమ్తో మాట్లాడి ఇప్పుడున్న ప్రసక్తిలో ఎవరి మీరు తలుచుకుంటా మీరు తలుచుకుంటే అవుతుంది. నాన్నగారు ఫాలో అప్ చేస్తున్నారు, నా ఫాలో అప్ చేస్తున్నారు. మీరు అందరూ కూడా మత్స్యకారులు, అందరూ కూడా అసోసియేషన్ సభ్యులు అన్నమాట. సో వచ్చి ఒకసారి మీకు పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చి కొద్ది మీరు మీరు కొద్ది కేర్ తీసుకుంటే మనం ఏదైనా చేయగలం. చాలా మాకు ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది.